జేడీ గారు ఇదిగో వచ్చినట్టుంది. జేడీ గారు స్టీల్ ప్లాంట్ గురించి పోరాడుతున్నారు. పోరాడితే మనం కలిసి పోరాడదాం, అందరం కలుద్దాం. నిన్నే మాట్లాడుకున్నాం, అందరం కలిసి పోరాడదాం. ఈ లాస్ట్ వీక్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వెయిట్ తమ్ముడు వన్ మినిట్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న డ్రామా, ఐఎమ్ సారీ, జేడీ గారు పొలైట్గా ఆయన ఎక్స్ప్రెషన్ ఆయన మాట్లాడవచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో ఆయనకు ఆ హక్కు ఉంది. నేను మాత్రం యాక్చువల్గా నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, నేను ఎందుకు వచ్చాను అన్నది మీకు తెలియాలి. జేడీ గారికి నేను మద్దతు ఇస్తున్నాను వార్ ఫైటీకి, కానీ ఇది 99% ప్రైవేటైజేషన్ చేయడానికి అన్ని ప్లాన్లు కంప్లీట్ అయ్యాయి. ఇది రియల్ సిచ్యువేషన్. వీళ్ళంతా డ్రామాలు ఆడుతూ ఎలక్షన్ ఇయర్ అని ప్రొలాంగ్ చేస్తున్నారు తప్ప, అందుకనే ఇన్ పేపర్ బ్లాక్ అండ్ వైట్ నేను వారిని కలిసినప్పుడు, ఇప్పుడు ఎలా మీ దగ్గరికి లెటర్ పట్టుకొని వచ్చానో, వారికి ఏం లెటర్ ఇచ్చానో, అలాగే నేను లెటర్లు ఇస్తూ వారి ఇంటికి వెళ్తూ వారితో మాట్లాడుతూ నేను వారిని ఒప్పిస్తున్నా. ఎందుకు, ఇది మా స్టీల్ ప్లాంట్, ముఖ్యంగా నేను పుట్టిన ఊరు స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం. వెయిట్ వన్ మినిట్ బ్రదర్, లిసన్, నో, యు హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్. 32 మంది ప్రాణత్యాగాలు చేశారు, 18,000 మంది దాదాపు నాకు తెలిస్తే భూములు ఇచ్చారు. అప్పుడు భూములు 1,000 రూపాయలు, ఇప్పుడు ఇది 3.5 లక్షల కోట్లు. ఇది కేవలం 3,500 కోట్లకి అమ్మేసిన ప్రైవేటైజ్, అది మీకు తెలియాలి. అమ్మేశారు లాస్ట్ మినిట్లో, మనం ఫైట్ చేసాం ఆపాం. నేను ముందుగా హైకోర్టుకి వెళ్ళా, తర్వాత వెంటనే జేడీ గారు వెళ్ళారు 1-2 మంత్స్లో. హైకోర్టు విచారణ జరగక ముందే వాళ్ళు ప్రైవేటైజేషన్ చేశారు. కోర్టులకి రెస్పెక్ట్ ఇవ్వట్లే. అదే విషయం నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రశేఖర్ గారికి చెప్పా, అదే ఆర్గ్యుమెంట్ నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ భుయాన్ గారికి, యువర్ ఆనర్, కామారెడ్డి రైతులు ఫోర్స్ఫుల్గా వాళ్ళ ల్యాండ్ తీసుకుంటున్నారు, మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రైతులు ధారాళంగా భూములు ఇచ్చారు, కానీ వాళ్ళు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. సో దీన్ని మీరు తేడా తెలుసుకోండి. ఏదో బ్లడ్ కావాలి, స్టీల్ ప్లాంట్కి ఏ బ్లడ్ అవసరంలే, అది అపార్థం, కేవలం మిస్అండర్స్టాండింగ్. స్టీల్ ప్లాంట్ బ్లీడ్ అవ్వట్లే. అందుకే నేను సిట్టింగ్ జడ్జిలో ఏమంటున్నాను, తెలుగువారు 3 నేను రికమెండ్ చేస్తూ ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఇది ఓన్లీ 3.5 లక్షల కోట్లకి 3,000, 5,000, ఇప్పుడు 20,000 కోట్లు పెట్టారు, అది అర్థం చేసుకోండి. నువ్వు టీవీ నైనా, నీకు అందుకే పోలేదు. ఎనీవే,